हाय फ्रेंड्स वेलकम टू जॉयफुल कुकिंग एंड ब्लॉग्स नेनु चिकेन लेग पीसेस फ्राई एला चेस्ते बागुंटुंदो मीकु चेसि चूपिस्तानंडी नेनु चेप्पिनट्लु चेस्ते चाला बागा वस्तुंदंडी चूडंडी एंत बागा वच्चायो दानि कोसम चिकेन लेग पीसेस क्लीन चेसि तीसुकोवालंडी इला चिन्न चिन्न गाट्ल पेट्टुकोवालंडी लेग पीसेस कि स्किन तोने तीसुकोवालंडी अप्पुडे बागा वस्तायि फ्राई अन्नी लेग पीसेस की कूड़ा अदे विधंगा गाटल पेट्टुकोवालंडी इप्पुडु ओक बाउल तीसुकोनी दांट्लो ओक टेबल स्पून मिरियाल पोड़ी ओक टेबल स्पून उप्पु ओक टेबल स्पून कारम ఒక టేబుల్ స్పూన్ ధనియా పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి వేసి బాగా కలుపుకోవాలండి అంతను ఇప్పుడు ఒక గ్లాస్ నిండా మజ్జిగ తీసుకోవాలండి పల్చని మజ్జిగ తీసుకొని దీంట్లో వేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క లెగ్ పీస్ ఇందులో వేసుకోవాలండి అన్ని లెగ్ పీసెస్ వేసుకొని మూత పెట్టుకొని 2 అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి 2 అవర్స్ లేదంటే 1 అవర్ అయినా పెట్టుకోవచ్చండి మీ ఇష్టం 2 అవర్స్ పెట్టుకుంటే బాగుంటుంది టూ అవర్స్ తర్వాత అండి ఫ్రిడ్జ్ లో నుంచి తీసి బయట పెట్టుకొని ఒక్కొక్క లెగ్ పీసెస్ ప్లేట్ లోకి తీసుకోవాలండి వాటర్ అంతా వడకట్టి ఇలా అన్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని సైడ్ కి పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఒక కప్పు మైదా అండి ఆల్ పర్పస్ ఫ్లోర్ అండి ఒక కప్పు తీసుకోవాలి అలానే దాంట్లోనే పావువంతు కార్న్ ఫ్లోర్ తీసుకోవాలండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియా పొడి ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి
ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో పావు వంతు సైడ్కి తీసుకోవాలండి. ఇలా సైడ్కి ఒక కప్పులో తీసుకొని సైడ్కి పెట్టుకోవాలి. సైడ్కి పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 ఎగ్స్ వేసుకోవాలండి కొట్టి. ఎగ్స్ వేసుకొని ఇలా బాగా బీట్ చేసుకోవాలండి. బీట్ చేసుకున్న తర్వాత ఇందాక సైడ్కి పెట్టుకున్నాం కదండి ఆ ఫ్లోర్ని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి థిక్గా అనిపిస్తుంది కదా. దీంట్లో ఇందాక మనం సైడ్ పెట్టుకున్న మజ్జిగ వాటర్ కొద్దిగా వేసుకొని దీంట్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. మనకి ఎలా అయితే కావాలో బ్యాటర్ని అలా చేసుకుంటే సరిపోతుంది. అంతే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక్కొక్క లెగ్ పీస్ తీసుకొని దీంట్లో డిప్ చేసుకొని మళ్ళీ ఫ్లోర్ ఉంది కదండి ఫ్లోర్లో మిక్స్ చేసుకొని ఇలా బాగా మొత్తం అంతా పట్టేటట్లు మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని మజ్జిగ వాటర్లో ఒకసారి జస్ట్ అలా డిప్ చేసి తీసేయాలి. వెంటనే తీసేసి మళ్ళీ ఫ్లోర్లో సెకండ్ టైం మళ్ళీ కోటింగ్ వేసుకోవాలండి. ఇలా రెండుసార్లు వేయడం వల్ల ఏమవుతుందంటే బాగా క్రిస్పీగా వస్తాయండి, లోపల కూడా బాగా ఉడుకుతుంది. చూడండి ఇలా రిమైనింగ్ ఫ్లోర్ అంతా ఇలా తీసేసి సైడ్కి పెట్టుకోవాలండి ప్లేట్లో. అలానే మిగతా అన్ని లెగ్ పీసెస్ కూడా అలానే చేసుకోవాలండి. సేమ్ ప్రాసెస్లో అన్నీ చేసి సైడ్కి పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని దా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న లెగ్ పీసెస్ని దాంట్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేసేయొద్దండి, ఆయిల్ అంతా వేస్ట్ అవుతుంది. చిన్న ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలండి. రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసుకుంటే చూడండి ఎంత బాగా వచ్చిందో. దీన్ని ఇప్పుడు సైడ్కి తీసుకోవాలండి. అలానే అన్ని లెగ్ పీసెస్ని కూడా ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ తక్కువలో పెట్టి ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే పైన అంతా బాగా మాడిపోతుంది, లోపలేమో ఉడకదండి. కాబట్టి తక్కువ ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా కుక్ అవుతుంది, లోపల కూడా మంచిగా ఉడుకుతుందండి. ఇలా అన్ని ఫ్రై చేసుకొని సైడ్కి పెట్టుకోవాలండి. అంతే అండి, లెగ్ పీసెస్ రెడీ అయిపోయి ఎంతో టేస్టీగా ఉండే KFC స్టైల్ లెగ్ పీసెస్ రెడీ అయిపోయండి. చూడండి ఎంత బాగున్నాయో, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.